అందరికీ నమస్కారం ఇవాల్టి మన చందమామ కథ బూచిబావి దీనిని టి విశాలాక్షి గారు రచించారు రామాపురంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు అతడు తనకున్న కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకొని పొలంలో వరి పండించుకుంటూ జీవిస్తున్నాడు ఒకనాటి మధ్యాహ్నం తోటలో పని ముగించుకొని వస్తూ ఉండగా ఒక నల్లని రాయి తలతలా మెరుస్తూ అతని కంటబడింది దాన్ని చూసి అతను ముచ్చటపడి ఇంటికి తెచ్చి భద్రంగా పెట్టెలో అడుగున దాచిపెట్టాడు ధర్మయ్య భార్య గౌరమ్మకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు ఇంటి పనంతా ఆమె ఒక్కటే చేసుకోలేకపోతుంది తోట నుండి ఇంటికి వచ్చిన భర్తకు అన్నం వడ్డిస్తూ కొద్ది రోజులు పని మనిషిని పెట్టుకుందామని అడిగింది గౌరమ్మ ధర్మయ్య కూడా అందుకు సరేనన్నాడు భోజనం ముగించి ధర్మయ్య కాసేపు నడుం వాల్చాడు కునుకు పట్టిందో లేదో వీధి తలుపు ఎవరో తడుతున్నట్టుగా చప్పుడైంది ధర్మయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా నల్లగా లావుగా పొట్టిగా ఒక ఆడమనిషి భుజాల వరకు జుట్టు విరబోసుకుని ఉంది ధర్మయ్య ఆమెను ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని అడిగాడు అందుకు ఆమె నా పేరు బూచి మీకు పనిమనిషి కావాలని తెలిసింది అందుకని వచ్చాను అంది ధర్మయ్య గౌరమ్మను పిలిచి పనిమనిషి కావాలంటున్నావుగా ఇదిగో ఈమె చేస్తానంటుంది కావాలంటే చేయించుకో అన్నాడు గౌరమ్మకు ఎందుకో బూచిని చూడగానే భయం వేసింది భర్తకు కోపం వస్తున్నా లెక్క చేయకుండా బూచిని పంపించి వేసింది రోజు రాత్రి పడుకోబోతూ ధర్మయ్య గౌరమ్మతో పని మనిషి కావాలి అంటూ ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన మనిషిని పంపించేశావేం అని అడిగాడు అందుకు గౌరమ్మ ఏమోనండి అది మామూలు ఆడదానిలా లేదు ఏ దయ్యమో భూతమో అనిపించేటట్టుగా ఉంది ఆమె పేరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది వెంటనే ఆ గదిలో ఎవరో చిన్నగా నవ్వినట్టుగా అనిపించింది ధర్మయ్య గౌరమ్మ ఉలిక్కిపడి లేచి వెతికి చూశారు కానీ ఎవరూ కనిపించలేదు ఆ రోజు నుంచి ఇద్దరి మనసుల్లోనూ తెలియని భయం పట్టుకుంది ఇలా ఉండగా ఒకరోజు ధర్మయ్యకు కొబ్బరి చెట్టు నుండి కాయలు దింపవలసి వచ్చింది సమయానికి చెట్టు ఎక్కడానికి ఎవరూ దొరకలేదు ఏం చేద్దామా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా బూచి అక్కడికి వచ్చింది కొబ్బరికాయలు కోయాలన్న సంగతి తానే గ్రహించి చెట్టుపైకి ఎగబాకి కొబ్బరి గెల కోసి జర్రున కిందకు జారి గెలను ధర్మయ్య ముందు పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయింది ఇది చూసి ధర్మయ్య గౌరమ్మ కొయ్యబారిపోయారు ఈ జరిగిన దానితో వాళ్ళిద్దరి మనసుల్లోనూ బూచి మామూలు ఆడది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది అంతేకాకుండా ఎప్పుడు ఏ పని తలపెడితే బూచి ప్రత్యక్షమవుతుందో అనే భయం కూడా ఎక్కువైంది అప్పటి నుండి బూచిని ఏ విధంగా వదులుచుకోవాలా అని సతమతం కాసాగారు ఒకనాడు గౌరమ్మ బావిలో నీళ్లు తోడుతూ ఉండగా తాడు తెగి బిందే బావిలో పడిపోయింది గౌరమ్మకు బిందే బావిలో పడిపోయిందనే బాధ కంటే మళ్ళీ బూచి ఎక్కడ వస్తుందో అనే భయమే ముందు కలిగింది అనుకున్నట్టుగాని బూచి బావివైపు నడిచి వస్తుంది బూచిని చూడగానే గౌరమ్మకు పై ప్రాణాలు పైనే పోయాయి బూచి నవ్వుతూ బావిలోకి ఒకసారి తొంగి చూసి తెగిపోగా మిగిలి ఉన్న తాడును పట్టుకొని జర జర బావిలోకి జారి నీళ్లలోకి దూకింది ఇదే సమయం అనుకొని గౌరమ్మ గబగబ వాకిట్లోకి పరిగెత్తి నులక పేనుతున్న ధర్మయ్యకు సంగతి చెప్పి బావి దగ్గరకు లాక్కొని వచ్చింది బూచి బిందె తెచ్చి గౌరమ్మకిచ్చింది ఇదే అదననుకొని ధర్మయ్య ధైర్యాన్ని కూడా తీసుకొని బూచితో చూడమ్మా బూచి నువ్వు మా ఇంటికి వస్తూ ఉంటే మాకేదో భయంగా ఉంటుంది నువ్వు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తావా అంటూ చేతులు జోడించి వినయంగా అడిగాడు అందుకు బూచి నవ్వుతూ రాయి ఇస్తే రానుగా అంది ఏ రాయి ధర్మయ్య గౌరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంతో అడిగారు అదే నువ్వు పెట్టెలో దాచిన నల్లరాయి నాది కాదా అంది బూచి ధర్మయ్యకు పొలంలో దొరికిన ఆ నల్లరాయిలో దయ్యం తన శక్తులను కొన్నింటిని దాచిపెట్టింది ఎక్కడెక్కడో తిరుగుతూ ఒకరోజు దయ్యం ఆ రాయిని పోగొట్టుకుంది రైతు దాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్న విషయం అది ఎలాగోలా కనుక్కుంది ఎలాగైనా సరే వారిని ఒప్పించి ఆ నల్లరాయిని తన సొంతం చేసుకోవాలని ఆ దయ్యం రైతు ఇంటికి వచ్చింది బెదిరిస్తే పని కాదని గ్రహించినదై వారితో మంచిగా ఉంటూ చెప్పిన పని చేస్తూ వారిని మంచి చేసుకుని రాయిని సంపాదించటానికి ఎత్తువేసింది ఈ క్రమంలో రాయి ఇస్తే రానుగా అని బూచి అనగానే రైతు దంపతులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ధర్మయ్య రాయి తీసుకురావటానికి ఒక్క పరుగున ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో గౌరమ్మకు ఒక మంచి ఆలోచన తట్టింది అన్ని పనులు సునాయాసంగా చేయగల బూచిని ఏ ఉపయోగం పొందకుండా పంపించేయటానికి ఆమె మనస్సొప్పలేదు అందుకని ఆమె బూచితో అమ్మా బూచి నువ్వు చాలా మంచిదానివిలా ఉన్నావు కాలువ ఎండిపోవటం వల్ల మా వరిమడికి నీళ్లు సరిపోవటం లేదు ఎప్పుడు నీళ్లు ఎండిపోకుండా ఉండేటట్లుగా మాకొక ఊటబావి తవ్వి పెట్టి పుణ్యం కట్టుకో తల్లి నీ మేలెప్పుడూ మరిచిపోము అని వేడుకుంది అలాగే అని అప్పటికప్పుడే వరిమడికి దగ్గరగా పెద్ద ఊటబావి తవ్వి పెట్టింది బూచి ధర్మయ్య గౌరమ్మల ఆనందానికి హద్దుల్లేవు లేవు సంతోషంగా బూచికి రాయిచ్చేశారు బూచి దానిని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిపోయింది ఎన్ని నీళ్లు తోడినా తరగని ఆ బావి నీటితో ధర్మయ్య మాత్రమే కాక పక్క పొలాల వాళ్ళు కూడా పంటలు పండించుకోగలిగారు ఆనాటి నుండి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆ బావిని బూచి బావి అని పిలువసాగారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు